Hello everyone, welcome back to Lasya Telugu channel. Friends, manalo chala mandiki chapati chese kontha mandiki gattiga vastundi kontha mandiki soft raavatledu layers raavatledu antaru kada. So ee roju video lo chapati ni ela chesina soft ga inka layers ela raavalo ee roju video lo chupistanu. So video miss avakunda skip cheyakunda last varaki chudandi meeke ardham avutundi. చూడండి ఈ చపాతీలో ఎన్ని లేయర్స్ వచ్చాయి కదా. సో ఇలాంటి చపాతీ చేయాలి అనుకుంటే కంపల్సరీ ఈ వీడియోని వాచ్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చపాతీని నాలుగు రకాలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ నాలుగు రకాల చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా ఇంకా పొరలు పొరలుగా వస్తాయి. సో చపాతీ చేసుకోవడానికి ఎప్పుడైనా మనకి పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు అంత బాగా వస్తాయి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా నాలుగు భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు టైప్ వన్ చపాతి, దీన్నే ట్రయాంగిల్ చపాతీ అంటారు. ముందుగా చపాతీని ఇలా ఒత్తుకొని మధ్యలో ఆయిల్ అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండుసార్లు ఫోల్డ్ చేయాలి. చేశాక చక్కగా రోల్ చేసుకోవాలి. దీన్నే ట్రయాంగిల్ చపాతి అంటారు, లేదా మడత రొట్టె కూడా పిలవచ్చు. ఇప్పుడు టైప్ టూ చపాతీ చూద్దాము. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా ఆయిల్ అప్లై చేసుకుంటే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు సైడ్లు ఫోల్డ్ చేసుకోవాలి. దీన్నే స్క్వేర్ షేప్ చపాతీ అంటారు. ఇప్పుడు టైప్ త్రీ చపాతీ చూద్దామండి. చపాతీ ఎలా చేసినా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసుకున్న చపాతీ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పొడి పిండి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి కిందికి పైకి కిందికి ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా పైకి కిందికి రోల్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, లేయర్స్లా కనిపిస్తుంది కదా. మనం చపాతీ చేశాక కూడా ఇన్ని లేయర్సే వస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుండి పిండి మొత్తాన్ని చుట్టుకుంటూ రావాలి. తర్వాత ఇంకొక కార్నర్ని సెక్యూర్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు చపాతీగా రోల్ చేసుకోవాలి. పొడి పిండి యూస్ చేసుకుంటూ ఇది రోల్ చపాతీ. ఇప్పుడు టైప్ ఫోర్ చపాతీ చూద్దాము, నాలుగో రకము. ఇది కోన్ షేప్ చపాతీ. పిండిని ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తోటి ఒక కార్నర్కి కట్ చేసుకోండి. ఇలా డయాగ్నల్గా కట్ చేసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా కోన్ షేప్లో రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కోన్ షేప్లో రోల్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా. చపాతీలో కూడా అన్ని లేయర్స్ వస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత కింది నుండి పైకి ప్రెస్ చేసుకుంటూ రావాలి మెల్లిమెల్లిగా. తర్వాత కార్నర్ని సెక్యూర్ చేసుకొని చపాతీగా రోల్ చేసుకోవాలి. అంతేనండి, ఇది కోన్ షేప్ చపాతీ. ఇలా చేసుకున్న చపాతీలు అన్నింటినీ కూడా స్టవ్ పైన ఒక చపాతీ ప్యాన్ పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. చపాతీలు చాలా సాఫ్ట్గా ఎక్కువసేపు ఉండాలి అంటే చపాతీ రెండు సైడ్ కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ అప్లై చేయాలి. చూడండి, ఎంత బాగా కాలింది కదా. ఇది మన ఫస్ట్ చపాతీ, ట్రయాంగిల్ చపాతీ. ఇది స్క్వేర్ షేప్ చపాతీ. ఇది టైప్ త్రీ చపాతీ అండి, రోల్ చపాతీ. చపాతీని ఎప్పుడైనా అంచులు మొత్తం ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే చపాతీ మొత్తం చక్కగా కాలుతుంది. చూడండి, మన రోల్ చపాతీ చాలా బాగా రోస్ట్ అయింది కదా. ఇప్పుడు ఇది టైప్ ఫోర్ చపాతీ, కోన్ షేప్ చపాతీ. ఇది కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా పురల్ పురల్గా వస్తుంది. ఈ విధంగా చపాతీకి ఆయిల్ కానీ నెయ్యి అప్లై చేసి అంచులు మొత్తం కూడా చక్కగా రోస్ట్ అయ్యేటట్టు కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు స్క్వేర్ షేప్ చపాతీ చూపిస్తాను ఎన్ని లేయర్స్ వచ్చాయో. కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ లేయర్స్ మీకు? చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయో. ఇలా చపాతీని చేసుకుంటే చాలాసేపు స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు మీకు కోన్ షేప్ చపాతీని కట్ చేసి చూపిస్తాను. చూడండి ఇందులో కూడా ఎన్ని పొరలు వచ్చాయో. మనం చపాతీని ఇలా చేసుకుంటే బయటికి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎక్స్కర్షన్స్కి, పిక్నిక్స్కి, జర్నీస్లో చేసినప్పుడు చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి.
ఇది ట్రయాంగిల్ షేప్ చపాతీ అండి. చూడండి ఎన్ని పొరలు వచ్చాయో, ఆల్మోస్ట్ ఒక 3-4 లేయర్స్ వచ్చాయి ఒకటే చపాతీకి. ఇలా చేసుకున్న చపాతీని వెజ్ కర్రీలో కానీ నాన్ వెజ్ కర్రీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇకపై మీ ఇంట్లో ఎప్పుడు చపాతీ చేసినా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగా కుదురుతుంది. ఇలా రకరకాలుగా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సర్వ్ చేయండి. హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసిన వారితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.